హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్వేలు ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ క్రిస్పీ బెండకాయ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూద్దాం. 300 grams బెండకాయలు, 2 teaspoons కారప్పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon పసుపు, తగినంత ఉప్పు, 2 tablespoons శనగపిండి, 1 medium size నిమ్మకాయ రసము. నిమ్మకాయ రసం వద్దనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కూడా 1 teaspoon అంత యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే బెండకాయలు ఇవన్నీ పొళ్ళు కలిపేటప్పుడు కొన్ని నీళ్లు వాడుకోవాలి, లేకపోతే పచ్చితనం లేక పిండి అంత పొడి పొడిగా బెండకాయలకి పట్టుకోదు. కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వాడినప్పుడు కొన్ని నీళ్లు వాడుకోవాలి. ఇలా బెండకాయని సైడ్స్ తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇలా పొడవుగా 4 pieces చేసుకోవాలి. ఒకవేళ బెండకాయ పొడవు చాలా ఉంటే ఇలా 1/2 ఇలా చేసుకోవాలి. అన్ని బెండకాయలని ఇలా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన నూనె వేడవుతుంది. కాలీఫ్లవర్ని ఇలా తురుముకోవాలి. బెండకాయలో శనగపిండి, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ముందు ఇలా కలుపుకోవాలి. ఇలా పొడంతా కలుపుకున్నాక నిమ్మకాయ రసం వేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా 1 teaspoon అంత బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నూనె వేడయింది, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బెండకాయ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు, తొందరగా ఫ్రై అవుతుంది. నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాను. బెండకాయ ఫ్రై అయింది, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. క్రిస్పీ బెండకాయ రెడీ అయ్యింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను వేసే ప్రతి రెసిపీ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం అనివేలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.